హాయ్, హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మన వీడియోలో మనకి ఫ్రెండ్స్ అడిగారండి, సబ్స్క్రైబర్స్. ఇంకా మనకి ఆగస్టు మంత్లో ఎట్లాగో 1,00,000 వ్రతం రాబోతుంది కదక్క, ఏదైనా ఒక 2 గ్రామ్స్లో కొనుక్కోవడానికి ఒక చిన్న సేవింగ్స్ ప్లాన్ చెప్పండి అని చెప్పి అడిగారనమాట. మనకి 1,00,000 వ్రతం ఆగస్ట్ 16, 2024లో వస్తుంది. సో ఆగస్ట్ 16 అంటే ఇప్పుడు మనకి మార్చ్ మంత్ ఎలాగూ ఎండింగ్ అయిపోయింది కాబట్టి ఏప్రిల్ నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేసుకునేదానికి ఒక చిన్న ప్లాను. మనకి మొత్తం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ 15 వరకు కూడా మనకి 137 డేస్ అయితే ఉంది. సో ఈ 137 డేస్లో మనం రోజుకి ఎంత సేవింగ్స్ చేసుకుంటే 2 గ్రామ్స్ లేదు 1 గ్రామ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ప్లాన్ అనేది చెప్తాను. చిన్న సేవింగ్ ఐడియానండి. ఆ డైలీ ఎక్స్పెన్సెస్ కొంచెం రెడ్యూస్ చేసుకున్నా కూడా ఈజీగా మనం గోల్డ్ అనేది తీసుకోవచ్చు. బట్ గోల్డ్ అయితే కాస్ట్ అయితే బాగా పెరిగిపోయిందండి. లాస్ట్ మంత్ మనం గ్రూప్ షేమీ తీసుకున్నప్పుడు మనకి డైయింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ కలుపుకొని 6,000కి మనకి కాయిన్ అయితే వచ్చేసిందండి. అంటే 6,000 పడింది ఓవరాల్గా అన్ని ఛార్జెస్ కలుపుకొని. బట్ ఇప్పుడు గ్రామే 6,300 ఉంది ఈ రోజు అయితే. సో మనకి దగ్గర 500 పెరిగిందండి లాస్ట్ మంత్ కంపారిజన్ టు దిస్ మంత్. ఒకే నెలలోకి గోల్డ్ అయితే బాగా పెరిగిపోయింది, వెండి కూడా పెరిగిపోయింది. సో దీన్ని బట్టే మనం ఇలాగే గోల్డ్ అయితే పెరుగుతుంది అని ఒక చిన్న ఎస్టిమేషన్ తోటి నేను 6,500 పర్ గ్రామ్ వేస్తున్నాను. అంటే ఆగస్ట్ మంత్కి మేబీ 6,500 అలా ఉండొచ్చు అని చెప్పి. ఇన్ కేస్ మన లక్ గోల్డ్ తగ్గింది అంటే ఓకే, బట్ నేనైతే 6,500 అప్రాక్సిమేట్లీగా గ్రామ్ ప్రైస్ వేస్తున్నాను. సో మనకి 2 గ్రామ్స్ అయితే 13,000 పడుతుంది ఓన్లీ గోల్డ్ వాల్యూ. సో ఇంకా మనకి కాయిన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి తెలిసిందే కదండి, 22 క్యారెట్స్లో కాయిన్ తీసుకోవాలనుకుంటే 2% డైయింగ్ ఛార్జెస్ ఉంటుంది, 3% యాజ్ యూజువల్గా మనకి జిఎస్టీ ఉంటుంది. సో ఈ ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే మనకు 13,658 రూపీస్ అయితే మనం సేవింగ్స్ చేయాలి. రౌండ్ ఫిగర్గా 14,000 అనుకుందాము. సో మరి ఈ 14,000స్ని మనం 130 డేస్లో ఎలా సేవింగ్స్ చేయాలంటే, ఇప్పుడు డైలీ ఎర్నింగ్స్ ఉండే వాళ్ళు ఉంటారు, అంటే చిన్న చిన్న బండ్ల మీద, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, చిన్నపాటి హోటల్స్ రన్ చేసేవాళ్ళు, ఈవినింగ్ టైం స్నాక్స్ సేల్ చేసుకునే వాళ్ళకి, ఎవరైనా కూడా అండి. అంటే డైలీ ఎర్నింగ్స్లో ఇప్పుడు మనకు లేబర్ వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళైనా కూడా డైలీ సేవింగ్స్ చేసుకోగలిగితే, అంటే డైలీ ఇన్కమ్ చూసే వాళ్ళైతే 103 రూపీస్ అయితే మీరు హుండీలో సేవింగ్స్ చేసుకోండి. వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 778, అంటే వీక్లీ శాలరీ తీసుకునే వాళ్ళకి పర్ డే ఒక్కరోజు వాళ్ళ ఇన్కమ్ పక్కన తీసిపెట్టినా కూడా ఈజీగా 2 గ్రామ్స్లో అయితే ఈ 4 మంత్స్లో, అంటే మనకి 4.5 మంత్స్ అంటే 4.5 మంత్ ఉందండి, దగ్గర దగ్గర మనకి 10 నెలలు ఉంది, 10 నెలలు కాదు 22 నెలలు ఉంది. సో మనకి 778 రూపీస్ వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు, సాటర్డే సండే అట్లా పేమెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. సో మంత్లీ శాలరీ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎలాగంటే, ఇంక మీరు శాలరీ రాగానే ఇంక ఈ సేవింగ్స్ పక్కన పెట్టండి, 3,500 అయితే మీరు పక్కన పెట్టండి మంత్లీ శాలరీ తీసుకునేవాళ్ళు. సో మీరు 4 మంత్స్ తీసుకోవాలి. 5th మంత్ మనకి 15 డేస్ ఓన్లీ, అంటే 2 వీక్స్ వస్తుంది కాబట్టి నేను 3,500 ఇక్కడ వేస్తున్నాను. సో ఇట్లా కనుక మీరు 103 రూపీస్ పర్ డే మనం పక్కన తీసి పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా మనకి 14,000 సేవ్ అయిపోతుంది. మీరు హుండీలోనే సేవింగ్స్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా తక్కువ పీరియడ్ ఉంది. మనం 4 మంత్స్లో సేవింగ్స్ చేస్తున్నాము, 4.5 మంత్లో కాబట్టి ఇంక మనకి దీనికైతే ఎట్లాంటి గోల్డ్ మనం చిట్ అనేది వేయలేము తక్కువ పీరియడ్కి. మనకి 10 మంత్స్, 11 మంత్స్, 1 ఇయర్ ఇట్లా ఉంటుంది కాబట్టి ఇంత తక్కువ పీరియడ్లో మనం చిట్ అయితే వేసుకోలేము. సో కాయిన్ కొనుక్కునే వాళ్ళకి, అంటే ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు సెంటిమెంట్గా గోల్డ్ కాస్ట్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే ఇంత సేవింగ్స్ చేస్తే సరిపోతుంది. సో ఇది 2 గ్రామ్స్కి అయితే నేను ప్లాన్ ఇస్తున్నానండి. లేదక్క మేము 14,000 అంటే పర్ డే 103 రూపీస్ సేవింగ్స్ చేయలేము, లేదా మంత్లీ 3,500 కూడా మేము చేయలేము అనుకునే వాళ్ళకి కూడా చెప్తానండి. ఎందుకంటే 2 గ్రామ్స్లోనే అడిగారు మన ఫ్రెండు, బట్ 1 గ్రామ్లో కూడా తీసుకోవాలి, ఎంతో కొంత గోల్డ్ కొనుక్కోవాలనే సెంటిమెంట్ ఉండే వాళ్ళకి కూడా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి 7,000 అండి, అంటే 1 గ్రామ్కి 7,000 మనం సేవింగ్స్ చేసుకోవాలి. డైలీ 52 రూపీస్ మీరు సేవింగ్స్ చేసుకోండి. డైలీ మీరు ఎర్నింగ్స్ చేస్తాము అనుకునే వాళ్ళు, లేదా వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు 364 రూపీస్ సేవింగ్స్ చేసుకోండి. మంత్లీ చేసుకునే వాళ్ళు, సారీ మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళైతే
1750 రూపీస్ సేవింగ్స్ చేసుకోండి. ఇంకా మీరు హుండీలో, మీకు ఇదివరకు చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను కదండి, సేవింగ్స్ మన ఇంటి ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది చెప్పున్నాను, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీరు హుండీ సేవింగ్సే స్టార్ట్ చేయండి, హుండీలోనే సేవింగ్స్ చేసుకోండి. ఆఫ్టర్ 4 మంత్ మనకి ఆగస్ట్ 15కి మీరు ఈ ఫిగర్ అనేది 14,000 ఆర్ 7,000 అనేది సేవింగ్స్ చేయండి. ఇకపోతే డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి మీరు రోజువారీ ఖర్చులు, వారం ఖర్చులు, నెల ఖర్చులు ఏవి ఉంటాయనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పున్నాను. సో మీకు పాత వాళ్ళైతే మీకు ఐడియా ఉంటుంది, కొత్త వాళ్ళైతే పాత వీడియోస్ కూడా చూడండి, 1 ఆర్ 2 వీడియోస్ చూడండి. సో మీకు అర్థమవుతుంది. డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి ఒక 20 రూపీస్ మీరు సేవింగ్స్ చేసినా కూడా మీరు 600 సేవింగ్స్ చేసుకోగలుగుతారు. వీక్లీ ఎక్స్పెన్సెస్ నుంచి ఒక వారానికి 100 అనుకున్న 4 వీక్స్కి 400 రూపీస్ సేవింగ్స్ చేసుకోగలుగుతారు. లేదా మంత్లీ ఎక్స్పెన్సెస్ నుంచి, అంటే ఇప్పుడు గ్రాసరీస్ లాంటివి మనం మంత్లీ చేసుకుంటాము, నాన్ వెజ్ లాంటివి వీక్లీ తీసుకుంటాము, డైలీ పాలు పెరుగు లాంటివి డైలీ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. సో ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు కొత్త వాళ్ళైతే. సో ఇట్లా వీక్లీ, సారీ, మంత్లీ ఎక్స్పెన్సెస్ నుంచి ఒక 500 మీరు సేవింగ్ చేసుకున్న టోటల్గా మీరు ఒక నెలకి 1500 అయితే సేవింగ్స్ చేసేస్తారు. అంటే మీరు జస్ట్ మీరు ఇన్కమ్, మన ఇన్కమ్ నుంచి, సారీ, మన ఎక్స్పెన్సెస్ నుంచి జస్ట్ కొంచెం కొంచెం రెడ్యూస్ చేసుకుంటే కూడా మీరు మీ చేతిలో 1500 ఉంటుంది. అంటే మీకు ఇక్కడ 1 గ్రామ్ తీసుకోవడానికైతే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్పెన్సెస్ జస్ట్ కొంచెం రెడ్యూస్ చేస్తేనే మీరు 1500 మీరు ఇక్కడ సేవ్ అయిపోతాయి. సో ఇలాంటి వాళ్ళు 2 గ్రామ్స్కి ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను నేను. సో 2 గ్రామ్స్కి ప్లాన్ చేయండి. ఒకవేళ అలా వీలు కాదనుకున్న వాళ్ళకి 1 గ్రామ్ ప్లాన్ కూడా చెప్తున్నాను. సో మీకు ఒకసారి పాటించండి. కొత్తగా సేవింగ్స్ చేసేవాళ్ళు మాత్రం ఒక 1 ఆర్ 2 3 మంత్స్ మీరు సేవింగ్స్ చేయండి. లేదా ఇన్కమ్ మీ దగ్గర ఉన్న ఎక్స్పెన్సెస్లో, అంటే మీరు ఏదేది డైలీ వీక్లీ మంత్లీ చేస్తారో ఆ ఎక్స్పెన్సెస్ నుంచి జస్ట్ 10 to 50 రూపీస్ మీరు రెడ్యూస్ చేయగలిగితే మీకు ఈ ఫిగర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సేవింగ్స్ హుండీలో సేవింగ్స్ చేసుకోండి. సో గోల్డ్ కానీ మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి మీరు ఓన్లీ ఒక హుండీ పెట్టుకొని, ఇది హుండీ కాయిన్ కొనుక్కోవడానికి అన్నట్టుగా ఒక టార్గెట్ లాంటిది పెట్టుకొని అదే హుండీలో మీరు సేవింగ్స్ చేసుకుంటూ రండి. సో ఇట్లా చేసుకుంటే మీకు 1 గ్రామ్ ఈజీగా అయితే తీసుకోవచ్చు అండి, 4 మంత్స్లో ప్రాబ్లం ఏమీ లేదు. సో 2 గ్రామ్స్ వాళ్ళు ఇది ఫాలో చేయండి. సో అట్లీస్ట్ మన వరలక్ష్మి వ్రతం సెంటిమెంట్ కూడా చాలామంది ఆడవాళ్ళు తీసుకుంటూ ఉంటారు కాబట్టి, సో ఒక 4 మంత్స్ ముందే మనకు చెప్పామనుకోండి, ప్లాన్ అడిగిన వాళ్ళు కూడా యూజ్ అవుతుంది, అందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను చేస్తున్నాను. సో ఇది నచ్చింది, ఇది బాగా ఈజీగా ఉంది ఫాలో చేయడానికి అనుకునే వాళ్ళు దీన్ని అయితే కంటిన్యూ చేయండి, ఓకేనా? సో ఇంకా మీరు ఎక్కువ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఫిగర్కి డబుల్ వేసుకుంటే మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 గ్రామ్స్కి 1 గ్రామ్కి మాత్రమే ఇస్తున్నాను, ఓన్లీ మనకి 4 మంత్స్ టైం ఉంది కాబట్టి చేసుకోవచ్చు, ఓకేనా? ఇది ఒక చిన్న వీడియోనండి, ఎందుకంటే సేవింగ్స్ ప్లాన్ చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి చేశాను. సో ఇంకా చాలామంది లోన్స్ ఉన్నాయి, ఇట్లా గోల్డ్ లోను, హోమ్ లోను ఇట్లా ఉన్నాయి, వాటికి సొల్యూషన్స్ అడుగుతున్నారు. నేను 1 బై 1 చేస్తానండి, అందరి వీడియోస్ ఒకేలాగా ఒకే రోజు చేయలేను కాబట్టి 1 బై 1 చేస్తాను. అంటే ప్రీవియస్ అడిగిన వాళ్ళకి, తర్వాత అడిగిన వాళ్ళకి కొంచెం టైం తీసుకొని అయితే చేస్తాను. బట్ రోజు మీరు చేయాల్సింది మన వీడియోస్ ఫాలో చేస్తూ ఉండండి. మీ విలువైన అమూల్యమైన కామెంట్ని అయితే మీరు షేర్ చేసుకోండి కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొకటి అండి, వీడియో ముగించే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన సబ్స్క్రైబ్స్, మన ఛానల్, అంటే మన వీడియోస్ చూసే వాళ్ళల్లో 90% నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు, ఓన్లీ 10% ఓన్లీ సబ్స్క్రైబర్ వాళ్ళు చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, వెంటనే చూసుకోగలుగుతారు, ఓకేనా? ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే.